खम्मम माजी एंपी हस्तम गुट की चेरतारा काषाय तीर्थं पुच्छुकुंटारा लेक प्रत्येक फ्रंट एर्पाटु चेस्तारा अन्न विषयालपै चाला कालंगा नेलकोन्न उत्कंठ रेपटितो विडनुंदी। राजकीय भविष्यत्तुनु निर्णयिंचे कीलकमैन समावेशानि पोंगलेटि श्रीनिवास रेड्डि इवाळ निर्वहिस्तुन्नारु। తన మనసులోని విషయాన్ని పొంగులేటి అనుచరులతో పంచుకున్నారు। ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లోని ముఖ్య అనుచరులందరూ సమావేశానికి హాజరు కావాలని పొంగులేటి ఆదేశించారు। ఈ సమావేశంలోని తాను ఏ పార్టీలో చేరబోయేది పొంగులేటి ప్రకటించనున్నారు। खम्माजी एंपी हस्तम गुट की चेरतारा काषाय तीर्थं पुच्छुकुंटारा लेक प्रत्येक फ्रंट एर्पाटु चेस्तारा अन्न विषयालपै चाला कालंगा नेलकोन्न उत्कंठ रेपटितो वेडनुंदी। राजकीय भविष्यत्तु निर्णयिंचे कीलकमैन समावेशान्नि पोंगुलेटि श्रीनिवास रेड्डि इवाळ निर्वहिस्तुन्नारु। तन मनसुलोनि विषयान्नि पोंगुलेटि अनुचरुलतो पंचुकोनुन्नारु। उम्मडि खम्मं जिल्लालो उन्न 10 नियोजकवर्गाल्लोनि ముఖ్య అనుచరులందరూ సమావేశానికి హాజరు కావాలని పొంగులేటి ఆదేశించారు। ఈ సమావేశంలోని తాను ఏ పార్టీలో చేరబోయేది పొంగులేటి ప్రకటించనున్నారు। ఇక దేవిశరణకు సంబంధించి మరింత సమాచారం కరస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు। రజనీకాంత్, ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి గత కొంత కాలంగా ఎటువంటి రాజకీయ పార్టీలు లేకుండా సీఎం కేసీఆర్ పై మాత్రం జనవరి 1వ తేదీ నుంచి కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ పనితీరుపై ఎద్దేవా చేస్తూ వస్తున్నాడు। ఈ నేపథ్యంలోనే ఆయన గత కొంతకాలంగా ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీపై కూడా పూర్తిసారి విమర్శలు చేస్తున్న క్రమం చేస్తున్నాం। ఈ రోజు తను పార్టీ మారే విషయంపై అస్సం గుడికి వెళ్తారా లేదా బీజేపీ పార్టీపై వెళ్తారా లేదంటే కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తారనే దానిపై మాత్రం గత కొంతకాలంగా గడిచిన 5 నెలలుగా మీమాంసలో ఉంది। అతని రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటూ మాత్రం తన అనుచరులు కూడా అతన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఈ రోజు ఖమ్మం పట్నం సమీపంలోని ఎస్ఆర్ ఘాట్ నుంచి వేదిక ఖమ్మం ప్రతినిధివర్గం ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించిన అనుచరులతో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుమారు 60 నుంచి 100 మంది అనుచరులతో కీలకంగా భేటీ కానున్నారు। ఈ భేటీలో ఉదయం 7:30 నుంచి అనుచరులందరూ అక్కడికి రావాలని నిన్న మౌఖికంగా వాళ్ళందరికీ అనుచరులు ముఖ్య అనుచరులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది। ఈ రోజు 9 గంటల ప్రాంతంలో బ్రేక్ఫాస్ట్ తర్వాత అనుచరులందరితో సమావేశం అవుతారు। సమావేశానికి మీడియా కూడా అనుమతి లేదు। ఇది ప్రత్యేకంగా భేటీ అని చెప్తూ పొంగులేటి అనుచరులు కూడా చెప్తున్నారు। ఈ నేపథ్యంలోనే ఖమ్మం ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి 10 నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారు। ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా దాదాపు 5 నియోజకవర్గాల్లో పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఆయన ప్రకటించారు। తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ తరపు నుంచి వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎవరో పోటీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారంటూ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇప్పటికే ప్రకటించారు। దాంతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫు నుంచి 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తారో పార్టీ అమిత్ షాతో కూడా భేటీ అయ్యాడు ఢిల్లీలో అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో వార్తలు వచ్చాయి। దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక దశలో మీడియాలో మాట్లాడుతూ కూడా తను బలవైన నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మంలో బలవైన నేత ఆయన ఎన్ని సీట్లు అడిగితే సీట్ తీయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, ఆయన మా పార్టీలో చేరతారంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు। తన పార్టీలో చేరతారంటూ కూడా ఆయన ఒక అంతపదం కూడా చెప్తూనే వస్తున్నాడు। ఈ నేపథ్యంలో ఖమ్మం ఇటీవల రేపు ఖమ్మం జిల్లాలో ఈ 15వ తేదీన అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈయన ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం కూడా ప్రాధాన్యత సందర్శించుకుంది। దాంతో పాటుగా బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో ఈ నెల 25న జరగనున్న భారీ బహిరంగ సభ కూడా మీకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి అడుగులు ఎటువైపు ఉంటాయని చెప్పేసి రాజకీయంగా కూడా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ రోజు కీలకంగా అనుచరులతో చర్చించి ఈ రోజు మొత్తం ఆంధ్రంగా కీలకమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించిన అనుచరులతో భేటీ అయ్యి వారందరికీ ఏ పార్టీలో చేరితే బాగుంటుంది ఇక్కడికే చేరితే బాగుంటుందనిపై వాడు వారితో చర్చ ఓకే ఓకే రజనీకాంత్ థ్యాంక్ యూ।